చందమామ కథ ఎవరికి ఎంత ప్రాప్తమో కైతేపల్లి అనే గ్రామంలో ఉన్న గంగయ్య రంగయ్యలు ఇరుగు పొరుగులు భార్యలు చేసిన అప్పడాలు వడియాలు పట్నంలో అమ్ముకొని రావటం వాళ్ల వృత్తి చాలీ చాలని ఆదాయం కారణంగా వాళ్ళ భార్యలు ఎప్పుడూ అసంతృప్తిగా ఉండేవాళ్ళు ఒక రోజున గంగయ్య భార్య గౌరమ్మ నొలక మంచం మీద గుమ్మడి వడియాలు పడుతూ రంగయ్య భార్య రాజమ్మతో చూడు ఇప్పుడే బతకడానికి కటకటగా ఉంది రేపు మనకు పిల్లా జల్లా పుడితే ఈ చాలీచాలన ఆదాయంతో ఇల్లు గడపడం ఎలా అన్నది హు సూర్మంటూ అవును మరి నాకు అదే దిగులుగా ఉంది మన మగవాళ్లకు వేరే ఏదైనా మంచి ఉద్యోగం ఉంటే తప్ప లేకపోతే ముందు ముందు చాలా ఇబ్బందుల్లో పడతాం అన్నది రంగయ్య భార్య తరచూ వాళ్ళిద్దరి మధ్య ఇలాంటి సంభాషణ జరుగుతూ ఉండేది ఈ పరిస్థితుల్లో ఆ ఊరి జమీందారు మొక్కు తీర్చుకోవడానికి శ్రీశైలం వెళ్తూ ఆ రాత్రి గ్రామ శివార్లలో విడుద చేస్తారన్న వార్త తెలిసింది వేకోజామునే ఆయన ప్రయాణం కొనసాగిస్తారని రాత్రి భోజనానికి ముందు ఆయన దర్శనం దొరుకుతుందని గ్రామంలో చెప్పుకోసాగారు మన మగవాళ్ళు జమీందారు దర్శనం చేసుకుని ఏదైనా ఉద్యోగం సంపాదించగలిగితే మనకి కష్టాలు తీరిపోతాయి అనుకున్నారు గౌరమ్మ రాజమ్మలు ఇద్దరు తమ తమ భర్తలతో రాత్రి మీరు జమీందారు గారిని కలుసుకుని దివాణంలో ఏదైనా ఉద్యోగం సంపాదించండి అంటూ గట్టిగా చెప్పేశారు అప్పడాలు అమ్మటానికి పట్నం వెళ్ళి సాయంత్రానికి తిరిగి రాలేకపోతే జమీందారు గారిని దర్శించలేము అందువల్ల ఈరోజు పట్నం వెళ్ళము అన్నాడు గంగయ్య భార్యతో గంగయ్య పట్నం రాడట నేను మాత్రం వెళ్తాను చీకటి పడకుండా తిరిగి వచ్చేస్తాను అంటూ అప్పడాల సంచి నెత్తిన పెట్టుకుని బయలుదేరాడు రంగయ్య రంగయ్య పట్నంలో సాయంత్రానికల్లా సంచిలో ఉన్న అప్పడాలు అమ్మేసి తిరుగుదారి పట్టాడు త్వరగా గ్రామం చేరాలని అతడు అడవిలోని ఒక అడ్డదారిన నడుస్తూ ఉండగా పెద్ద పెట్టున వర్షం ఆరంభమైంది దానితో పాటు చీకటి కమ్ముతూ ఉండటంతో దూరంగా నక్కల ఇతర అడవి జంతువుల అరుపులు మొదలయ్యాయి రంగయ్య భయంతో నలుదిక్కులా చూసి దారి పక్కన పాడుబడిన ఒక అమ్మవారి గుడి కనపడటంతో గబగబా అక్కడికి చేరి బయటి నుంచే భక్తితో రెండు చేతులు జోడించాడు ఇంతలో రంగయ్య బాగున్నావా అంటూ గుడిలో నుంచి ఒక శ్రావ్యమైన కంఠస్వరం వినిపించింది రంగయ్య నిర్ఘాంతపోయి నువ్వెవరివి తల్లి ఈ గుడిలోని అమ్మవారి దేవతవా అని అడిగాడు ఈ గుడిలో కొంతకాలంగా అమ్మవారు లేరు నేను శిథిలావస్థలో ఉన్న గుడులు ఆలయాలు సందర్శిస్తూ తిరిగే దేవతను నీ భక్తిభావం నాకు సంతోషం కలిగించింది నీకు వరం ఇవ్వదలచాను కోరుకో అన్నది అదృశ్య దేవత నా మీద దయ చూపినందుకు వెయ్యి దణ్ణాలు తల్లి విష సర్పాలు భయంకరమైన అడవి మృగాల అరుపుల మధ్య ఈ చీకట్లో చిక్కుకుపోయాను నువ్వు నన్ను క్షేమంగా ఇల్లు చేర్చు అన్నాడు రంగయ్య వెళ్ళిరా నీకెలాంటి ప్రమాదము కలగదు అన్నది అదృశ్య దేవత నవ్వుతూ ఆ విధంగా క్షేమంగా ఇల్లు చేరాడు రంగయ్య అంతలో గంగయ్య ఎక్కడికి వచ్చి మనం జమీందారును కలవాలి కదా ఇంత ఆలస్యంగా వచ్చేవేం వేగరం బయలుదేరు అన్నాడు అప్పుడు రంగయ్య అడవిలో జరిగిందంతా చెప్పి ఇంకా ఆలస్యమై ఉండేది అదృశ్య దేవత వరం పుణ్యాన క్షేమంగా ఇల్లు చేరాను అన్నాడు అలాగా అంటూ భర్త గంగయ్య పక్కనే ఉన్న గౌరమ్మ తల ఊపింది కాసేపటి తర్వాత రంగయ్య గంగయ్య జమీందారును చూసేందుకు కదలబోతున్నంతలో ఆమె పెద్దగా అరిచి పక్కనే ఉన్న నూలక మంచం మీద వాలి విలవెల్లాడిపోతూ భర్తతో నన్ను వెంటనే పట్నం వైద్యుడి దగ్గరకు తీసుకువెళ్ళకపోతే నీకు దక్కను అన్నది గంగయ్య కంగారు పడి పరుగున వెళ్ళి బాడుగబండి తీసుకువచ్చాడు ఆయన రంగయ్య కలిసి గౌరమ్మను బండిలో పడుకోబెట్టారు నేను కూడా నీకు సాయంగా వస్తాను గంగయ్య అన్నాడు రంగయ్య వద్దన్నయ్య నువ్వు జమీందారు గారిని కలవాలి కదా అన్నది గౌరమ్మ ఆయాసపడిపోతూ తర్వాత బండి అడవిని సమీపించగానే గౌరమ్మ లేచి కూర్చుంది ఆమె బండివాడికి బాడుగ ఇచ్చి తిరిగి పంపించేసింది ఇదంతా వింతగా చూస్తున్న గంగయ్య ఆమెను ఎక్కడ దిగడం దేనికి నీ గుండె నొప్పి ఎలా ఉంది అని అడిగాడు గుండె నొప్పి లేదు వల్ల కాడు లేదు ఆ వెర్రిబాగుల రంగయ్య అదృశ్య దేవతను పనికిమాలిన వరం కోరాడు అతగాడికి అంతే ప్రాప్తం మరి చూస్తూ ఉండు నేను మన జాతకాలు మార్చేస్తాను అన్నది గౌరమ్మ ఎంతో ధీమాగా వాళ్ళు పడుతూ లేస్తూ అమ్మవారి గుడిని చేరేసరికి అర్ధరాత్రి అయ్యింది గౌరమ్మ గుడి ముందు నిలబడి చేతులు జోడించి తల్లి కనపడిన దేవతమ్మ నాకు ఒక వరం ఇవ్వు అంటూ పెద్దగా గొంతెత్తి వేడుకుంది నోరు విడిచి అడిగావు కదా నీకు వరం ఇస్తాను అన్నది అదృశ్య దేవత నవ్వుతూ తల్లి నేను మనసులో ఏమనుకుంటే అది జరిగిపోయే వరం ఇవ్వు అన్నది గౌరమ్మ వరం ఇచ్చాను ఇక వెళ్ళు నేను మరొక గుడిని సందర్శించేందుకు వెళ్తున్నాను అన్నది అదృశ్య దేవత గౌరమ్మ ఆనందంతో పొంగిపోతూ ఈ కటిక చీకటిలో బుద్ధి ఉన్న వాళ్ళెవరో ఇంటి దాకా నడిచి వెళ్లరు దేవత ఇచ్చిన వరం ఉంది కదా అని భర్తతో అంటూ కళ్ళు మూసుకుని మనసులో మేం కళ్ళు మూసి తెరిచే లోపల ఇంటి ముందుండాలి అనుకుంది ఆ మరుక్షణం భార్యాభర్తలిద్దరూ వాళ్ళ ఇంటి ముందు ఉన్నారు ఆ సరికే రంగయ్య జమీందారును చూసి తిరిగి వచ్చాడు ఉల్లాసంగా ఉన్న గౌరమ్మతో నాకు జమీందార్ గారి దివాణంలో ఉద్యోగం దొరికింది ఎంతకు నీ గుండె నొప్పి ఎలా ఉంది చెల్లెమ్మా అన్నాడు నా గుండె నొప్పి మాటకేం గాని నీకు జమీందారు దగ్గర బండ చాకరీ చేయాలని రాసిపెట్టుంది మాకు ఆ కర్మ పట్టలేదు నేను అదృశ్య దేవత నుంచి అద్భుతవరం సంపాదించాను అన్నది గౌరమ్మ ఎంతో గొప్పగా అవునా మరి ఎవరికెంత ప్రాప్తమో అంతే దక్కుతుంది ఇంతకీ నువ్వు దేవత నుంచి పొందిన వరం ఏమిటి అని అడిగింది పక్కనే ఉన్న రంగయ్య భార్య రాజమ్మ నేను మనసులో ఏమనుకుంటే అది జరిగే వరం ఇంతకు ముందు అడవిలో ఉన్నాం మేము రెప్పపాటు కాలంలో మా ఇంటి ముందు ఉండాలని కోరుకున్నాను అనుకున్నది అక్షరాల జరిగింది అన్నది గౌరమ్మ ఆనందంగా గంగయ్య భార్య ఆనందానికి అడ్డుపడుతూ కళ్ళు మూసి తెరిచే లోపల ఇంటి ముందుండాలి అని పనికి వరం కోరి దేవత ఇచ్చిన వరాన్ని వృధా చేసేవేమో అన్న అనుమానం నాకు కలుగుతోంది ఇకపై నీ మనసులో అనుకున్నవేమీ జరగకపోవచ్చు అన్నాడు దిగులుగా భర్త చెప్పిన దాంట్లో ఏదో వాస్తవం అన్నదనుకున్న గౌరమ్మ నిజంగానే ఇక వరం పనిచేయదేమో అనుకున్నవి జరగవేమో అని మనసులో ఆందోళన పడుతూ పైకి మాత్రం బింకంగా చూడు నా వర ప్రభావం మన పెంకుటిల్లు పెద్ద భవంతి అయిపోవాలి అని మనసులో ఒకటికి రెండుసార్లు అనుకుంది అయితే పెంకుటిల్లు పెంకుటిల్లుగానే ఉండిపోయింది భవంతిగా మారలేదు దానితో అందరికీ గౌరమ్మ చేసిన పొరపాటు తెలిసిపోయింది మర్నాడు రంగయ్య సామాన్లు సర్దుకుంటూ మిత్రుడితో రంగయ్య నా ప్రయాణం అన్నాడు వెళ్ళి రండి రంగయ్య నిన్న రాత్రి నీతో వచ్చి జమీందారును కలుసుకుని ఉంటే ఇప్పుడు నేను కూడా నీతో పాటు బయలుదేరేవాణ్ణి అయినా నేను ఇక్కడే అప్పడాలు అమ్ముకోవాలని ఉంది ఎవరికెంత ప్రాప్తమో ఎవరూ చెప్పలేరు కదా అన్నాడు గంగయ్య ఎందుకలా బాధపడతావు గంగయ్య నేను వెళ్ళి ఉద్యోగంలో చేరాక పట్నంలో నీకు ఒక కిరాణా దుకాణం ఏర్పాటు చేస్తాను వ్యాపారం చేసుకోవచ్చు మన ఆడవాళ్ళిద్దరూ ఇన్నాళ్ళు ఇక్కడ అక్కా చెల్లెళ్ళ ఉన్నారు కదా మీరు మాతో రండి అన్నాడు రంగయ్య ఆ మాట వింటూ అక్కడికి వచ్చిన గౌరమ్మ అత్యాసకు పోయి వచ్చిన అవకాశం జార విడుచుకున్నాను అదృష్టంలో మిమ్మల్ని మించిపోవాలనుకున్న నాకు అదృశ్య దేవత మంచి గుణపాఠం నేర్పింది మీ మేలు ఈ జన్మకు మర్చిపోనన్నయ్య అన్నది రంగయ్య మిత్రుడి చేతిని ఆప్యాయంగా పట్టుకున్నాడు గంగయ్య గౌరమ్మలు రంగయ్యకేసి కృతజ్ఞతగా చూశారు కథ సమాప్తం బేతాళ కథ అవసరానికి తగిన కోరిక పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఇంత అర్ధరాత్రి వేళ విష సర్పాలు నక్కలు గోపలు మాత్రమే తిరిగాడే ఈ భీతి కొలిపే శ్మశానంలో వదలని నీ కార్యదీక్ష అభినందించదగిందే అయితే నీ కఠోర శ్రమ ఏ ముని లేక మాంత్రిక తాంత్రికుల కోసమైతే మాత్రం చివరకు నిరాశపాలు కాగలవు ఎందుకంటే అలాంటి వాళ్ళు అమానుష అతీంద్రియ శక్తులను సాధించే ప్రయత్నంలో సామాన్య మానవుల జీవితాల్లోని ఒడిదుడుకులు దురాశలు భయాలు గ్రహించలేని అశక్తులవుతారు ఆ కారణంగా వాళ్ళు సాధించిన అపూర్వ శక్తుల ప్రభావం అపాత్రులపరమైపోతుంది ఈ విషయంలో నీకు ముందే హెచ్చరికగా ఉండేందుకు మతంగుడనే ముని కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వం తూర్పు సముద్ర తీరంలోని ఒకనొక గ్రామంలో రాజయ్య అనే సంపన్నుడుండేవాడు ఎంతో బాగా బ్రతికిన అతను క్రమంగా ఆస్తులన్నీ పోగొట్టుకున్నాడు కొడుకు సీతయ్యకు ఇరవై ఏళ్ల వయసు వచ్చేసరికి ఆయనకు ఇల్లు ఒక్కటే మిగిలింది దిగులతో మంచం పట్టి ఒకరోజు కొడుకును పిలిచి నాయన నా అత్యాస వల్లే మనకి గతి పట్టింది నీ విషయంలో అలా జరగకూడదు ఇరవై సంవత్సరాలు నీకు నిండాక వచ్చిన రథసప్తమి నాడు నీవు సుఖపడే ఉపాయం చెప్పాలని ఎదురుచూస్తున్నాను ఈరోజే రథసప్తమి నువ్వు స్నానం చేసి శుచిగా నా దగ్గరకురా అన్నాడు సేతయ్య స్నానానికి బయలుదేరపోక తల్లి రాజమ్మ బాడితో అన్నట్టు మరిచాను ఈరోజు రథసప్తమి స్నానం చేసేటప్పుడు తల మీద జిల్లేడాకులు రేగుకాయలు ఉంచుకోవాలి అని చెప్పింది జిల్లేడాకులు సేతయ్యకు ఒక పట్టాన దొరకలేదు అందువల్ల స్నానం బాగా ఆలస్యమైంది ఆ సరికి రాజయ్య మరణించాడు రాజమ్మ సేతయ్య బోరును ఏడ్చారు ఆ ఏడ్పులు విని చుట్టుపక్కల వాళ్ళు వచ్చారు నలుగురు సాయంతోనూ సేతయ్య తండ్రికి దహన సంస్కారం చేశాడు ఆ రోజు గడిచింది మర్నాడు తెల్లవారగానే అప్పులవాళ్లు రాజయ్య ఇంటిని చుట్టుముట్టారు రథసప్తమి వెళ్లిన మర్నాడు తన కొడుకు అందరికీ బాకీలు తీరుస్తాడని రాజయ్య నమ్మకంగా చెప్పాడట ఇప్పుడు వాళ్ళందరూ బాకీలు తీర్చమంటూ సేతయ్యను నిలబేశారు తండ్రి తనకేదో ఉపాయం చెప్తానన్నాడని అది చెప్పేలోగానే మరణించాడని సీతయ్య ఎంత చెప్పినా వాళ్ళు వినిపించుకోలేదు వాళ్ళందరూ కలిసి పెద్ద గొడవ చేస్తుంటే సీతయ్య దిగులుగా కూర్చున్నాడు అప్పుల వాళ్లలో రమణయ్య అనే పెద్ద మనిషి ఉన్నాడు రాజయ్య ఆయన వద్ద తన ఇంటిని తాకట్టు పెట్టాడు రమణయ్య మిగిలిన వాళ్లతో మీవన్నీ చిల్లర బాకీలు అవి నేను తీరుస్తాను ఈ ఇంటిని నేను సామగ్రితో సహా స్వాధీనం చేసుకుంటాను ఎందుకు మీకు అంగీకారం అయితే చెప్పండి అన్నాడు అందరూ ఈ ఏర్పాటు బాగుందన్నారు అప్పుడు రమణయ్య ఒక్కరోజులో నువ్వు నీ తల్లితో కట్టుగుడ్డలతో ఈ ఇల్లు విడిచిపెట్టాలి నేను సరిగ్గా రేపు ఉదయం ఇక్కడికి వస్తాను అని సీతయ్యను గట్టిగా హెచ్చరించి మిగతా అప్పుల వాళ్లను వెంట పెట్టుకుని వెళ్ళిపోయాడు జరిగిందంతా చూస్తున్న రాజమ్మ మనకు కాని కాలం వచ్చిపడింది నాయనా నాయన ఇంటి అటక మీద తాతల కాలం నాటి పాత చెక్క పెట్టె ఒకటి ఉంది అది ఒక్కటి తీయి ఆ పెట్టెని మాత్రం వెంట ఉంచుకుని ఎక్కడి నుంచి వెళ్ళిపోదాం అన్నది కొడుకుతో సరేనని సీతయ్య అటక ఎక్కాడు అక్కడ రకరకాల పాత సామాగ్రి ఉన్నది ఒక మూలగా పాత చెక్క పెట్టె కనపడింది అందులో ఏమున్నదోనని మూత తెరిచి చూశాడు ఒక చిన్న పుస్తకం తప్ప వాడికి ఇంకేమీ కనపడలేదు సీతయ్య ఆ పుస్తకం తెరిచి చూశాడు చాలా తక్కువ పుటలున్న ఆ పుస్తకంలో సేతయ్య చరిత్ర ఉంది సేతయ్య పుట్టుక వరకు ముఖ్యమైన వివరాలున్నాయి ఆ తర్వాత ఒక పుటలో బాధరాయణం 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 అన్న మంత్రాన్ని మూడుసార్లు జపించుకుంటే ఎదురుగా ఉన్న శత్రువులు కూడా మిత్రులై మనకు అడిగినంత సాయం చేస్తారని అది ఆ కుటుంబానికి ప్రత్యేకమని రాసి ఉంది ఆ తర్వాత ఆ పుస్తకంలో ఇంకేమీ రాసిలేదు కానీ బాధరాయడం మంత్రం గురించి అంచకాలం సమీపించేదాకా ఇంకెవ్వరికీ చెప్పరాదన్న హెచ్చరిక మాత్రం ఉంది మరణించే ముందు తండ్రి తనకు చెప్పాలనుకున్న ఉపాయం ఇదేనని సీతయ్య గ్రహించాడు అతను మీద నుండి దిగి వెంటనే ఉత్సాహంగా రమణయ్య ఇంటికి వెళ్ళి ఆయనను పలకరించి బాధరాయడం అని మనసులో మూడుసార్లు అనుకున్నాడు అప్పుడు రమణయ్య వాడిని ఆప్యాయంగా పలకరించి మీ నాన్న ఎంతో మంచివాడు నీకు రాకూడని కష్టం వచ్చింది నీకేం కావాలో చెప్పు నేను సాయపడతాను అన్నాడు నా అప్పులు బాధ తీర్చు అన్నాడు సేతయ్య వెంటనే దయ వల్ల నాకే లోటు లేదు కాబట్టి నా బాకీని నేను వదులుకుంటాను నీ చిల్లర బాకీలన్నీ తీరుస్తాను వెళ్ళి సుఖంగా ఉండు అన్నాడు రమణయ్య తర్వాత ఆయన అన్నమాట నిలబెట్టుకున్నాడు కూడా ఉన్నట్టుండి రమణయ్యలో అంత మార్పు ఎందుకు వచ్చిందో అర్థం కాక రాజమ్మ సతమతమయ్యింది సీతయ్య ఆమెకు కారణం చెప్పలేదు ఇల్లు నిలబడింది అప్పుల బెడద వదిలింది ఇక రోజు గడవాలి అందుకు సీతయ్య దుకాణదారు మదనుడి వద్దకు వెళ్ళి బాదరాయణ మంత్రం చేపించాడు మదనుడు రోజూ ఉచితంగా సీతయ్యకు వెచ్చాలు పంపుతానన్నాడు అలా కొద్ది రోజులు గడిచాయి ఒకరోజు రాత్రి సేతయ్య ఇంట్లో దొంగ పడ్డాడు అలికిడికి తల్లి కొడుకులకు మెలకు వచ్చింది దొంగవాళ్లకు కత్తిని చూపి బెదిరించాడు సేతయ్య మనసులో బాధరాయణ మంత్రం చదువుకున్నాడు అప్పుడు దొంగ వెంటనే నాకెవ్వరూ లేరు ఈ రోజు నుంచి దొంగతనాలు మాని ఏదైనా పని చేసుకుని బ్రతుకుతాను అని ఆ తల్లి కొడుకులకు చెప్పి వెళ్ళిపోయాడు అంతా చిత్రంగా ఉంది అందరూ మనకిలా ఎందుకు సహాయపడుతున్నారు అర్థం కావటం లేదు నువ్వు కానీ వసీకరణ మంత్రం ఏదైనా నేర్చుకున్నావా అని రాజమ్మ సేతయ్యను అడిగింది లేదమ్మా నాన్న చనిపోయిన ఆయన ఆత్మ మనకు సాయపడుతున్నట్టుంది అని సీతయ్య తల్లికి సర్ది చెప్పాడు సీతయ్యకు రోజులు మహాసుఖంగా వెళ్ళిపోతున్నాయి అతను తనకు ఎవరి వల్ల ఏ సాయం కావలసి వచ్చినా బాధరాయన మంత్రంతో సాధించుకుంటున్నాడు గ్రామాధికారికి కూడా లేని పలుకుబడి వాడికి ఉన్నదని అందరూ విచిత్రంగా చెప్పుకోసాగారు ఇలా ఉండగా ఆ ఊరికి మతంగుడనే మహాముని వచ్చాడు ఆయన వద్ద ఎన్నో మహిమలున్నాయి ఊళ్ళో ఎందరికో జప్పులు కుదిర్చాడు కొందరికి వరాలిచ్చాడు ఆయనకు సాధ్యం కాని పని లేదని ఊరంతా చెప్పుకున్నారు ఈ విషయం సేతయ్యకు తెలిసింది బాతరాయణ మంత్రంతో ఆయనను వశపరుచుకుంటే ఈ ప్రపంచంలో తాను సాధించలేనిది ఉండదని అతనికి తోచింది అందుకని అతను ఒక రోజున ఆయన్ను కలుసుకుని బాతరాయణ మంత్రం జపించాడు మతంగుడు అతను వంక ప్రసన్నంగా చూసి అదృష్ట జాతకుడు వినాయనా నీకు నా అవసరమేముంది అన్నాడు స్వామి ఎందరో సామాన్యులు నాకు సాయపడుతూ నా అవసరాలు తీరుస్తున్నారు అందువల్ల సామాన్యమైన నా కోరికలు తీరుతున్నాయి మీ వంటి వారు నాకు సాయపడితే అసామాన్యమైన కోరికలు తీర్చుకోవచ్చునని ఆశ అన్నాడు సేతయ్య వినయంగా రెండు చేతులు చోడించి మతంగుడు నవ్వి నా కథ విన్నాయన అంటూ ఇలా చెప్పాడు ఏ ప్రపంచానికి చక్రవర్తి కావాలని మతంగుడి ఆశ ఆయన హిమాలయాలకు వెళ్ళి కఠోరమైన తపస్సు చేశాడు కొంతకాలానికి భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు మతంగుడు ఆయనకు తన కోరిక చెప్పుకున్నాడు ఇప్పటి చక్రవర్తి చాలా మంచివాడు ఆ పదవికి తగినవాడు నీవా పదవిని కోరటం న్యాయం కాదు అన్నాడు భగవంతుడు నేను కూడా మంచివాణ్ణి ఆ పదవికి తగినవాణ్ణి అన్నాడు మతంగుడు నీ మంచితనానికి రుజువు లేదు నువ్వు చక్రవర్తివి కావాలనుకుని తపస్సు చేశావు చక్రవర్తి కావటానికి మార్గం తపస్సు కాదు స్వయం కృషితో శక్తి సామర్థ్యాలతో ఆ పదవిని సాధించాలి అలా సాధించిన వాడిని తపస్సుతో జయించాలనుకోవటం నువ్వు చేసిన తప్పు అంటూ హెచ్చరించాడు భగవంతుడు అయితే నా తపస్సు వల్ల ప్రయోజనం ఏమిటి అన్నాడు మతంగుడు అందువల్ల నీకు ఎన్నో అద్భుత శక్తులు లభించాయి అన్నాడు భగవంతుడు అయితే ఆ అద్భుత శక్తులను ఉపయోగించి చక్రవర్తిని అవుతాను అన్నాడు మతంగుడు మనిషి తనకున్న శక్తులను తన అవసరానికి మాత్రమే ఉపయోగించుకోవాలి అవసరానికి మించి ఆశపడితే ఏదో ఒక రోజున అంతకు పదింతలు చెల్లించవలసి ఉంటుంది మనం ఎవరి నుంచైనా ప్రయోజనం పొందితే అది మనం తిరిగి తీర్చగలిగి ఉండాలి అలా కానప్పుడు పొందిన దానికి పది రెట్లు పోగొట్టుకునే రోజు వస్తుంది నా నుంచి వరాలు పొందిన ఋషులందరూ గొప్పవారయ్యారు రాక్షసులు చెడ్డ పేరు తెచ్చుకుని దారుణంగా చచ్చారు తపస్సు స్వార్థానికి కాదు దేవుణ్ణి చేరటానికి ఈ విషయం మర్చిపోకు అని భగవంతుడు హెచ్చరించాడు అప్పటికి మతంగుడి కళ్ళు తెరుచుకున్నాయి ఆయన తనను భగవంతుడిలో ఐక్యం చేసుకోమని ప్రార్థించాడు పుట్టిన ప్రతి మనిషి వల్ల ఏదో ఒక ప్రయోజనం ఉంటుంది ఇంతవరకు నువ్వు ఏ ప్రయోజనమూ సాధించలేదు నీ మంచితనాన్ని రుజువు చేసుకుని జీవిత ప్రయోజనం సాధించిన రోజు నిన్ను నాలో ఐక్యం చేసుకుంటాను అని మాయమయ్యాడు భగవంతుడు అప్పటి నుంచి మతంగుడు ఊరూరు తిరుగుతూ మానవ సేవ చేస్తున్నాడు ఈ కథ వినగానే సేతయ్యకు తానింతవరకు చేసిన పొరపాట్లు తెలిసి వచ్చినాయి తాను బాదరాయణ మంత్రం ఉపయోగించి చాలామంది నుంచి సాయం పొందుతున్నాడు తన తండ్రి కూడా ఒకప్పుడు ఇలాగే ఆ మంత్రం వల్ల ప్రయోజనం పొంది ఉంటాడు అత్యాసకు పోయి ఆ మంత్రాన్ని అతిగా ఉపయోగించుకున్నాక బదులు తీర్చవలసిన వంతు వచ్చేసరికి అసక్తుడయ్యాడు క్రమంగా అన్నీ పోగొట్టుకున్నాడు అందుకే ఆయన పోయే ముందు నా అత్యాస వల్లే మనకి గతి పట్టింది అన్నాడు ఇప్పటికే తాను ఇతరుల నుంచి చాలా ఎక్కువగా ప్రయోజనాలు పొంది ఉన్నాడు కొందరి నుంచి అవసరానికి మించిన సాయం తీసుకున్నాడు కొన్నాళ్లలో తనకు తండ్రికి పట్టిన గతే పడుతుంది అవసాన దశకు వచ్చేదాకా ఆ మంత్రం గురించి తన బిడ్డలకు చెప్పడానికి హెచ్చరించడానికి కూడా వీలు లేదు ఇలా ఆలోచిస్తున్న సేతయ్యను మతంగుడు పరీక్షగా చూస్తూ చూడు నాయన నీలో ఏదో వశీకరణ శక్తి ఉంది నీవడిగిన సాయం చేసే వరకు నేను ఇక్కడి నుంచి కదల్లేను కాబట్టి నీ కోరిక ఏదైనా ఉంటే ఒక్కటి చెప్పు తీర్చగలను అన్నాడు సీతయ్య కొంతసేపు మథనపడి స్వామి తమరు చక్రవర్తి కావాలనుకుని తపస్సు ప్రారంభించారు ఆ తపస్సు వల్ల సాధించిన అద్భుత శక్తులతో మానవాళికి మీరు చేస్తున్న సేవ మీకు ఇప్పుడు చక్రవర్తి అయ్యే అర్హతను సంపాదించి పెట్టింది కానీ మీకు చక్రవర్తి కావాలన్న కోరిక లేదు అన్నాడు అవునాయనా అన్నాడు మతంగుడు స్వామి నాకు చక్రవర్తి కావాలన్నంత దురాశ లేదు ఈ రాజ్యానికి రాజునయ్యేలా చేయండి చాలు అన్నాడు సేతయ్య అయ్యో భగవంతుడి హెచ్చరికను మర్చిపోయావా అన్నాడు మతంగుడు లేదు స్వామి నేను రాజును పదవి నుంచి తొలగించాలని అనుకోవటం లేదు రాజుకు పుత్రులు లేరు ఒక్కగానొక్క కుమార్తె ఉన్నది ఆమెకు తగిన వరుడి కోసం ఆయన అన్వేషిస్తున్నాడు ఆ వరుడికి తగ్గ అర్హతలన్నీ సంక్రమించి స్వయంవరంలో ఆమెను గెలుచుకునేటట్లు వరం ఇవ్వండి అన్నాడు సీతయ్య తథాస్తు నీ జీవితానికి ఒక సార్థకత కలిగింది నీ కోరిక తీర్చి నేను భగవత్ సాన్నిధ్యాన్ని చేరుకోగలను అన్నాడు మతంగుడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా మతంగముని తాను తపస్సు ద్వారా సాధించిన అద్భుత శక్తుల సాయంతో సీతయ్యను ఒక దేశానికి రాజును చేయటం అవివేకము అనాలోచితమైన పనిగా నాకు తోస్తున్నది సీతయ్య అప్పటికే తన బాధరాయణ మంత్రం ద్వారా ఎందరి నుంచో తను కోరినది సాధించుకుంటున్నాడు అలాంటి వాడు ఒక దేశానికి రాజైతే అతని పరిపాలన ఎంత స్వార్థపూరితంగా కిరాతకంగా ఉంటుందో మనం ఊహించవచ్చు ఇలాంటి స్వల్ప విషయాన్ని తపశక్తి సంపన్నుడైన మతంగుడు ఎందువల్ల గ్రహించలేకపోయాడు త్వరగా దైవ సాన్నిధ్యాన్ని చేరాలన్న ప్రయత్నంలో ఆయన దురాశాపూరితమైన మానవ నైజాన్ని విస్మరించాడా సేతయ్య పరాన్న భుక్కుగా బ్రతుకుతున్నాడని తెలిసి ఎంతో మహిమాన్వితుడైన మతంగుడు ఎంత పెద్ద తప్పిదం చేయడానికి కారణమేమిటి ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు సేతయ్య స్వయంగా ఏ పని పాట లేకుండా ఇతరుల నుంచి తన మంత్రం ద్వారా అవసరాలు తీర్చుకుంటున్నాడన్నది మతంగుడికి తెలియంది కాదు అలా చేయటం పాపకార్యమన్న సంగతి తెలిసేందుకే మతంగుడు అతనికి తన కథ చెప్పాడు అవసాన దశలో తండ్రి నా అత్యాస వల్లే మనకి గతి పట్టింది అన్న మాటలు మతంగుడి స్వానుభవం సీతయ్య మనస్తత్వంలో పెద్ద మార్పు తెచ్చినాయి అప్పటి వరకు ఇతరుల నుంచి తను పొందిన సాయానికి గాను వాళ్లకు తిరిగి సాయం చేయాలంటే పుష్కలంగా ధనం కావాలి అందుకు రాజపదవి తప్ప మరొక మార్గం లేదు అందుకే సీతయ్య దేశానికి రాజు కావాలనుకున్నాడు మతంగుడు అతని మనోగతాన్ని గుర్తించి సరేనన్నాడు ఈ కారణాల వల్ల మతంగుడిది అపాత్రదానం అనుకోవటం సరికాదు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథ కంచికి మనమింటికి